గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ తర్టీ ఫస్ట్ మార్చ్ రైళ్లలో రాత్రులు ఛార్జింగ్ కుదరదు అని చెబుతున్నారు అగ్ని ప్రమాదాలను నిరోధించే చర్యల్లో భాగంగా రైళ్లలో రాత్రి పదకొండు నుంచి తెల్లవారుజామున ఐదు గంటల మధ్య ఎలక్ట్రానిక్ పరికరాల ఛార్జింగ్కు అవకాశం ఇవ్వకూడదని రైల్వే శాఖ నిర్ణయించింది ఆ సమయంలో ఛార్జింగ్ పాయింట్లు పనిచేయకుండా పశ్చిమ రైల్వే రెండు వారాల క్రితమే మార్పులు చేసింది నిజానికి రాత్రిపూట ఛార్జింగ్కు వీలు లేకుండా చేయాలని రెండు వేల పద్నాలుగులోనే రైల్వే భద్రతా కమిషనర్ ఆదేశించారు అని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు కూడా దానిపై రైల్వే బోర్డు తాజాగా అన్ని జోన్లకు మరోసారి ఆదేశాలు ఇచ్చింది అని చెప్పారు ఎలక్ట్రానిక్ పరికరాలను అవసరానికి మించి ఛార్జింగ్ చేస్తూ ఉండడం వల్ల అనేక సార్లు స్వల్ప స్థాయిలోనైనా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అని తెలిపారు నెక్స్ట్ న్యూస్ బీహార్లో ఉసురు తీసిన నిప్పు తొమ్మిది మంది చిన్నారులు దుర్మరణం చెందారు బీహార్లోని రెండు జిల్లాలలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో మొత్తం తొమ్మిది మంది చిన్నారులు దుర్మరణం పాలయ్యారు అరారియా జిల్లా పలాసి పోలీస్ స్టేషన్ పరి పరిధిలోని కవాయా గ్రామంలో నాలుగు నుంచి ఆరేళ్ల వయసున్న ఆరుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారని డిప్యూటీ ఎస్పీ చెప్పారు గడ్డితో వేసిన ఇంట్లో ఉన్న సమయంలో ప్రమాదం జరిగిందని చెప్పారు భాగల్పూర్ జిల్లాలలో సోమవారం రాత్రి ఓ గుడిసెలో వంట చేస్తూ ఉండగా ప్రమాదవ పైకప్పునకు మంట అంటుకుంది అగ్నికేళలు పెరగడంతో కుమారుడు ఇద్దరు కుమార్తెలు మరణించారని పోలీసులు తెలిపారు తీవ్రంగా గాయపడిన తల్లిదండ్రులు ప్రస్తుతం భాగల్పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అని వివరించారు నెక్స్ట్ న్యూస్ టీకా తర్వాత కోవిడ్ అరుదు అంటున్న కేంద్ర మంత్రి కరోనా టీకా తీసుకున్న వారు వైరస్ బారిన పడిన ఘటనలు చాలా అరుదుగా సంభవిస్తున్నారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు ఒకవేళ వారు వైరస్ బారిన పడినా సరే లక్షణాలు చాలా స్వల్పంగా ఉంటున్నాయి అని తీవ్రమైన స్థాయికి చేరడం లేదు అని స్పష్టం చేశారు మంగళవారం ఎక్కడ ఓ ఆసుపత్రిలో హర్షవర్ధన్ దంపతులు కోవిడ్ నైన్టీన్ టీకా రెండో డోస్ తీసుకున్నారు ఈ నెల రెండో తేదీన వారు భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్ టీకా మొదటి డోసును తీసుకున్న సంగతి తెలిసిందే నెక్స్ట్ న్యూస్ మాస్కులు సరిగ్గా ధరించకపో పోతే తక్షణం జరిమానా వెయ్యండి అంటూ విమానాశ్రయాలకు తాజా సూచనలు కోవిడ్ నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా నిఘా పెంచాలంటూ విమానాశ్రయాలకు డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మంగళవారం సూచనలు జారీ చేసింది ఈ నెల పదమూడున సూచనలు జారీ చేసినా వాటిని సరిగ్గా అమలు చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ క్రమంలోనే తాజా సూచనలను జారీ చేసింది మాస్కులు ధరించని ప్రయాణికులను విమానాల నుంచి దించివేయాలని ఆయా సంస్థలను డీజీసీఏ ఇప్పటికే సూచించింది ఇలాంటి వారు విమానాలలో ప్రయాణించకుండా మూడు నెలల నుంచి రెండేళ్ల పాటు నిషేధం విధించే వీలుంది ఈ నెల పదిహేను నుంచి ఇరవై మూడవ తేదీల మధ్య దేశీయ విమానాలలో కోవిడ్ నిబంధనలను పాటించని మొత్తం పదిహేను మందిని గుర్తించామని వీరిపై నిషేధం విధించే వీలుందని డీజీసీఏ వర్గాలు తెలిపాయి అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ ఎస్ఈసి రమేష్ కుమార్ పదవి విరమణ నేడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్ రమేష్ కుమార్ బుధవారం పదవి విరమణ చేయనున్నారు రెండు వేల పదహారు ఏప్రిల్ ఒకటిన ఆయన ఎస్ఈసిగా బాధ్యతలు చేపట్టారు పంచాయతీ పురపాలక నగరపాలక నగర పంచాయతీలకు రమేష్ కుమార్ ఎన్నికలు నిర్వహించారు కొత్త ఎస్ఈసీగా నియమితులైన నీలం సాహ్ని గురువారం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు నెక్స్ట్ న్యూస్ జగన్ అండ్ అండ్కో తలనీలాలని వదలటం లేదు అంటున్న తేదాప నేత అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చివరకు జుట్టును కూడా వదలడం లేదని దోపిడీలో ఆయన దారే వేరని తెదాప పాలిట్ బ్యూరో సభ్యుడు అయ్య అయ్యన్న పాత్రుడు ధ్వజమెత్తారు పరమ పవిత్రంగా భావించే తిరుమలలో వెంకన్నకి భక్తులు సమర్పించే తల కూడా జగన్ కో స్మగ్లింగ్ చేస్తున్నారు అని ఆయన మంగళవారం ట్వీట్ చేశారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు సమర్పించిన తలనీలాలని స్మగ్లింగ్ చేస్తూ ఉండగా మిజోరాంలోని భారత్ మయన్మార్ సరిహద్దులలో అస్సాం రైఫిల్స్ కస్టమ్స్ సిబ్బంది పట్టుకున్నట్టుగా రిపబ్లికన్ టీవీకి చెందిన రిపబ్లిక్ వరల్డ్ డాట్ కామ్ వెబ్సైట్లోను ద హిందూ పత్రికలోను ఇటీవల వచ్చిన కథనాలను ఆయన తన ట్వీట్కు జత చేశారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ పెళ్లి కాని రాహుల్తో జరభద్రం అంటూ కేరళ మాజీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేరళ మాజీ ఎంపీ జోస్ జార్జ్ నోరు జారారు రాహుల్ గాంధీకి పెళ్లి కాలేదని ఆయనకు అమ్మాయిలు దూరంగా ఉండాలంటూ మంగళవారం ఓ సభలో జార్జ్ అన్న మాటలపై తీవ్ర దుమారం రేగింది దీంతో ఆయన తన వ్యాఖ్యలను బేషరత్తుగా ఉపసంహరించుకుంటున్నాను అని ప్రకటించడంతో పాటు విచారం కూడా వ్యక్తం చేశారు కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల రాహుల్ గాంధీ కోచి కోచిలోని మహిళల కళాశాలలను సందర్శించి విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇవ్వటాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ జార్జి ఈ వ్యాఖ్యలు చేశారు వామపక్ష అభ్యర్థి మంత్రి ఎంఎం తరపున ఇరుక్కై ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జారీ చేసిన ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది ఆయనను అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేసింది నెక్స్ట్ న్యూస్ వడగాలులు వేస్తాయి పారా హుషారు అంటున్నారు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా మూడు డిగ్రీలు అదనంగా పెరుగుతున్నందున పలు జిల్లాలలో బుధ గురువారాలలో వడగాలులు వీచే అవకాశాలున్నాయని తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరించింది ఉత్తర భారతం నుంచి తక్కువ ఎత్తులో పొడిగాలులు తెలంగాణ వైపు వీస్తున్నందున ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి పలు జిల్లాలలో నలభై నుంచి నలభై మూడు డిగ్రీల వరకు ఉంటాయి రాత్రిపూట సైతం ఇరవై ఐదు నుంచి ముప్పై డిగ్రీల వరకు నమోదవుతున్నందున ఉష్ణ ఒక్కపోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మంగళవారం పగలు అత్యధికంగా కొమరంభీం జిల్లాలలో నలభై రెండు పాయింట్ ఎనిమిది ఆదిలాబాదులో నలభై రెండు పాయింట్ ఏడు మంచిర్యాలలో నలభై రెండు పాయింట్ నాలుగు డిగ్రీలు డిగ్రీలుగా ఉంది ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ రైలు పట్టాలపై బీతావాహనంగా రక్తసిక్తమై పడి ఉన్న మృతదేహాన్ని చూడాలంటేనే మనకు ధైర్యం సరిపోదు కదా అలాంటిది చల్లా చెదురుగా పడి ఉన్న అవయవాలన్నీ ఒక చోటకి చేర్చి అంత్యక్రియలు జరపాలంటే ఎంత పెద్ద మనసు ఉండాలి అలాంటి మనసు ఓ పదహారేళ్ల అమ్మాయికి ఉంటే పోలీస్ కూడా వెనకడిగేసే చోట దేవిశ్రీ ధైర్యంతో ముందుకొస్తుంది రైలు పట్టాలపై పడి ఉన్న అనాథ శవాలకు ఆత్మబంధువై అంత్యక్రియలు చేస్తుంది అని అంటున్నారు చితికిపోయిన దేహాలను చితిదాక చేర్చింది ఆమె కథ ఏంటో చూద్దాం ఖమ్మం సబ్జైలకు ఎదురుగా ఉన్న రైలు పట్టాలపై ఓ అనాథ శవం పడి ఉంది అవయవాలు దూరంగా తెగిపడ్డాయి వాటిని సేకరించాలి కాస్త సాయం చేస్తారా ఆ కబుర్తో హడావిడిగా తాతయ్య శ్రీనివాసరావుతో కలిసి వెళ్ళింది దేవిశ్రీ వెంటనే రంగంలోకి దిగింది అవయవాలన్నిటిని ఓ బ్యాగ్లో వేసి అంబులెన్స్ దగ్గరకు మోసుకొచ్చింది వాటిని మార్చరీకి తరలించే వరకు అక్కడే ఉంది కొన్నిసార్లు వాళ్ళు తాలూకా బంధువులు ఎవరు రాకపోతే అంత్యక్రియలు కూడా తనే నిర్వహిస్తుంది రైలు పట్టాలపైనే కాదు ఒక్కోసారి రోడ్డు ప్రమాదంలో ఛిద్రమైన దేహాలను తీయడానికి కూడా ఎవరు రారు అలాంటి ఓ సందర్భం కూడా దేవిశ్రీకి ఎదురయ్యింది రెండు గంటల పాటు కష్టపడి ఆ శరీర భాగాలన్నీ సేకరించి బంధువులకు అప్పగించి వచ్చింది అలా ఇప్పటి వరకు పాతిక పైగా మృతదేహాలను ప్రభుత్వ మార్చరీలకు తరలించి ఎంతో మందికి అంత్యక్రియలు జరిపింది పదహారేళ్ల ఉన్న దేవిశ్రీ దేవిశ్రీ తల్లిదండ్రులు కొత్తగూడెం జిల్లా ఇలేందలలో ఇడ్లీ బండి నడుపుతూ ఉంటారు తల్లి భువనేశ్వరి తండ్రి రాము వాళ్ళకి రెండో సంతానం ఈ దేవిశ్రీ రెక్కలు ముక్కలు చేసుకొని రోజంతా కష్టపడితే రెండు మూడు వందల వరకు ఆదాయం వస్తుంది ఆ కుటుంబానికి ఆ డబ్బుతోనే పిల్లల్ని చదివించేవారు ఆ దంపతులు వారి కష్టాన్ని చూస్తూ పెరిగిన దేవిశ్రీ చదువులో మంచి మార్కులు తెచ్చుకునేది బడి అయిపోగానే ఇడ్లీ బండి దగ్గరకు వచ్చి అమ్మా నాన్నలకు సాయం చేసేది పదో తరగతుల మొదటి ర్యాంకు సంపాదించింది లాక్డౌన్ సమయంలో ఇడ్లీ బండి మూతపడటంతో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడింది అప్పుడే తన తాతగారైన శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళింది దేవిశ్రీ ఆయన ఖమ్మంలో పదేళ్లుగా అన్నం సేవా ఫౌండేషన్ పేరుతో అనాథాశ్రయాన్ని నడుపుతూ ఎంతో మందికి నీడనిస్తున్నారు అప్పటి వరకు వేసవి సెలవుల్లో ఆశ్రమాన్ని చూసి వెళ్లడమే తప్ప ఎక్కువ రో రోజులు ఉండేది కాదు దేవిశ్రీ లాక్డౌన్ సమయంలో ఉండాల్సి వచ్చింది మా ఆశ్రమంలో ఇప్పుడు మూడు వందల ముప్పై మంది అనాథలు ఉన్నారు వాళ్ళలో మానసిక దివ్యాంగులు వృద్ధులు కూడా ఉన్నారు వాళ్ళకి సేవ చేయడం అంటే నాకు చాలా ఇష్టం గతేడాది ఏప్రిల్లో ఓ రోజు తాతయ్య ఎక్కడికో హడావిడిగా వెళ్తున్నారు అడిగితే రైలు పట్టాలపై అనాథ శవం ఉందని అక్కడికి వెళ్తున్నాను అని చెప్పారు నేను వస్తానంటే అక్కడికి అమ్మాయిలు రారమ్మ అన్నారు సేవ చేయడానికి అమ్మాయిలు అబ్బాయిలు ఏంటి తాతయ్య నేను వస్తా పద అన్న ఉదయం ఉదయం ఎప్పుడు ప్రమాదం జరిగింది నలభై ఏళ్ళు ఉంటాయి అతనికి మృతదేహం శరీర భాగాలు రెండు కిలోమీటర్ల మేర చెల్లా వాటిని సేకరించడానికి నాలుగు గంటలు పట్టింది అన్ అన్నీ అయిన తర్వాత శవానికి అంత్యక్రియలు జరిపి ఆశ్రమానికి వచ్చా అక్కడున్న వాళ్ళంతా భయమే లేదా అని అడిగారు లేదన్నాను నాకు ఆ శరీరం పట్ల గౌరవమే కానీ భయం లేదు అంటుంది దేవిశ్రీ